हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। वीडियो उगादी स्पेशल गोधुम पिंड तोटी बोब्बट्लु एला तैयार चेयालो चूद्दामु। इवि चेयटं चाला ईजी, मीरु कोत्तगा चेस्तुन्ना सरे चाला पर्फेक्ट गा चेसेयोच्चु। इवि एला तैयार चेसुकोवालो इप्पुडु चूद्दामु। मुंदुगा ओक गिन्ने तीसुकोनी अंदुलो ओक कप्पु गोधुम पिंडि वेसुकोनी अंदुलो कोंचेम उप्पु अलागे ओक स्पून नेय्यि लेदा नूने वेसुकोनी ओकसारि कलुपुकोनी अंदुलोने कोंचेम कोंचेम नीळ्ळु वेसुकुंटू पिंडिनि इला साफ्ट गा कलुपुकोवाली। मीकु कलर कावाली अनिपिस्ते इंदुलोने कोंचेम पसुपु वेसि कलुपुकोंडि। मनं చపాతీకి ఎలా అయితే కలుపుకుంటామో దానికంటే ఇంకొంచెం పలచగా కలుపుకుంటే సరిపోతుంది। ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుకున్న తర్వాత ఇంకి కొంచెం ఆయిల్ అప్లై చేసి పిండిపైన మూత పెట్టేసి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి। అలా నానబెట్టడం వల్ల మనకి బొబ్బట్లు అనేవి చాలా సాఫ్ట్ గా వస్తాయి। ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు శనగపప్పు వేసుకొని శనగపప్పుని ఒకసారి కడిగి ఆ తర్వాత శనగపప్పు మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక హాఫ్ an hour నానబెట్టాలి। ఇలా ఒక అరగంట నానిన తర్వాత పప్పు అనేది చక్కగా నానుతుంది, మనకి చాలా త్వరగా ఉడుకుతుంది। ఇప్పుడు ఈ పప్పుని ఒక కుక్కర్లో వేసుకొని ఒక గ్లాస్ పావు నీళ్లు పోసి కుక్కర్ విజిల్ పెట్టేసి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి। ఇలా నాలుగు లేదా ఐదు విజిల్స్ వస్తే సరిపోతుంది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత ఇప్పుడు పప్పులోని నీళ్ళన్నీ ఒక స్ట్రైనర్లోకి వడగట్టుకోవాలి। పప్పు అనేది ఇలా ఉడికితే సరిపోతుంది, చూసారు కదా చక్కగా ఉడికిపోయింది। ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని అందులోకి ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పు, అలాగే మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పు నిండా తురిమిన బెల్లం కూడా వేసుకొని ఇవి రెండు బాగా ఉడికి దగ్గర పడి ముద్దగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి। స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఉడికించుకోవాలి। మధ్య మధ్యన ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి పిండి అనేది చక్కగా ఉడుకుతుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। మొత్తానికి మనకి ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి పడుతుంది। ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులోకి కొంచెం యాలకుల పొడి అలాగే మరొక స్పూన్ నెయ్యి వేసుకుని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి। ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుందంటే మనకి పూర్ణం పిండి అనేది రెడీ అయిపోయినట్లే। ఇప్పుడు ఈ పూర్ణంని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి। ఆ తర్వాత మనం ఏ సైజు అయితే బొబ్బట్లు చేయాలనుకుంటున్నామో దానికి తగినట్లుగా చిన్న చిన్న బాల్స్లా తయారు చేసుకోవాలి। ఇదే విధంగా పిండి మొత్తం రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న చపాతీ పిండిని ఒకసారి కలుపుకోవాలి। చూస్తున్నారు కదా, ఒక గంట నానబెట్టడం వల్ల మనకి పిండి అనేది చాలా సాఫ్ట్గా అయ్యింది। దీన్ని ఒక నిమిషం పాటు ఇలా కలుపుకుంటే మరింత సాఫ్ట్గా అవుతుంది। పిండి అనేది మరీ పలచని చేయకండి, ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది। ఇప్పుడు చపాతీ పిండిని చిన్న ముద్ద తీసుకొని ఇలా చేత్తో రౌండ్గా చేసుకొని అందులోనే మనం రెడీ చేసి పెట్టుకున్న పూర్ణాన్ని పెట్టి చుట్టూ ఇలా కవర్ చేయాలి। ఎక్స్ట్రా వచ్చిన పిండిని ఇలా తీసేసి ఆ తర్వాత మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ పైన కానీ లేదంటే ఇలా ఆయిల్ కవర్ కానీ ఏదన్నా ఉంటే దానిపైన కొంచెం నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసి ఆ తర్వాత మనం ఈ విధంగా బొబ్బట్లు చేసుకుంటే చక్కగా వస్తాయి। చేతితోటి ఇలా రౌండ్గా ఒత్తుకోవాలి, మరీ మందంగా ఉండకూడదు, అలానే మరీ పలచగా ఉండకూడదు। నేను ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి। బొబ్బట్లు చేసేటప్పుడు మనం చపాతీ పిండి కంటే పూర్ణం పిండి ఎక్కువ తీసుకోవాలి। పూర్ణం పిండి ఎక్కువ ఉంటేనే బొబ్బట్లు అనేవి టేస్ట్గా ఉంటాయి। మైదా పిండితో కంటే ఇలా గోధుమ పిండితో చేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది। మైదా పిండి చాలామంది తినడానికి ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళు చక్కగా ఇలా గోధుమ పిండితోటి తయారు చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి। ఇలా రెడీ చేసుకున్న బొబ్బట్లని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిపైన కొంచెం నెయ్యి వేసుకొని ఇలా రెడీ చేసిన బొబ్బట్ని వేసుకొని రెండు వైపులా నెయ్యి రాసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి। నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనెతో అయినా కాల్చుకోవచ్చు, కానీ బొబ్బట్లు అంటే నెయ్యితో వేసి కాల్చుకుంటేనే చాలా టేస్టీగా ఉంటాయి। ఇలా రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి। ఇదే విధంగా అన్ని బొబ్బట్లని కాల్చుకోవాలి। మీరు కూడా ఈ బొబ్బట్లని ఉగాది రోజు మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉన్నదనేది నా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి। అలాగే నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।